మీడియాకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై టీడీపీ నిరసన. జార్ఖండ్లోని పవిత్ర శిఖర్జీ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చవద్దు. ధర్నా నిర్వహిస్తున్న జైన్ సంఘీయులు. చీకటి జీవోని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబును పెద్దూరులో అడ్డుకున్న పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్థానిక కోతిబొమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ రూరల్ మండల అధ్యక్షులు డింట్యాల రాంబాబు వాసే మురళీలు మాట్లాడుతూ నిరంకుశత్వానికి కొత్త అర్థం చెప్పేలా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభలు రోడ్ షోలను నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను టీడీపీ నేతలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, షేక్ జానీ షరీఫ్, అడుసుమిలి శ్రీనివాసరావు, దాని శ్యామ నాగరాజు, కంజన సుధాకర్, షేక్ సర్కార్, ఆర్నేపల్లి పండు, ఏడుకొండలో ముళ్ళపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున ప్రజలందరూ కూడా టీవీల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ వైసీపీ అరాచకత్వ విధానాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజున కుప్పం ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి మరియు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి రోడ్ షో కార్యక్రమాన్ని అడ్డుకోవటం కోసం పోలీసులని అడ్డుగా పెట్టి ఈ వైసీపీ తుగ్లక్ పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకమైన పనులు చాలా నీచమంగా ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చే వ్యక్తులందరూ కూడా మొహం మీద ఉమ్మేసే విధంగా తయారవడం చాలా శోచనీయం. ఇటువంటి పరిపాలన ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు, ఏనాడు వెళ్ళలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రి గారు కానీ నీవు కానీ పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజున మేమేం కూడా ఇలాగే అర్ధరాత్రి పూట కూర్చుని జీవోలు, చీకటి జీవోలని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు, రోడ్ షోలు అడ్డుకునే పరిస్థితి ఉంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందులో విపక్ష నేతకి మరింత బాధ్యత ఉంది. రోడ్ షోలు నువ్వు ఖాళీ నువ్వు కాదని చెప్పి మరి అలాగే సభలు సమావేశాలు పెట్టుకోవటానికి ఊళ్ళో కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెడతారని చెప్పి మీ ఉద్దేశం అని చెప్పి అడుగుతా ఉన్నా. విమానాల్లో వెళ్ళి గాల్లో పెడతారా ఈ సమావేశాలు? రోడ్డు మీద ప్రజల సమక్షంలో ప్రజల వద్ద ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ రాబోయేటువంటి పాలనలోని ఈ విధంగా చేస్తానని చెప్పుకోవటమే సమావేశం. అటువంటి సమావేశాన్ని అడ్డుకునే విధంగా అర్ధరాత్రికి అర్ధరాత్రిపూర్వంగా నువ్వు జీవోలను తీసుకొచ్చి రద్దు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటున్నామంటే ఇది పిలికి పంద చర్య. నువ్వు ఏమాత్రం కూడా ధైర్యం లేనటువంటి ముఖ్యమంత్రివి. నీదొక తుగ్లక్ పరిపాలన, చేతకాని అసమర్థుడివి, ఎందుకు పనికిరానటువంటి ముఖ్యమంత్రివి. నీకు భయం తప్ప మరొకటి తెలీదు. నువ్వు నిజంగా మరి ఆ విధంగా నువ్వు చేస్తూ ఉంటే మేము ఈ తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా చూస్తూ ఊరుకోదు. నీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఫ్యూచర్లో తప్పకుండా వస్తుంది అని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా ఈ విధంగా ఎక్కడా కూడా పర్మిషన్లు ఇవ్వకుండా చేయడం అనేటువంటి చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇవాళ నువ్వు కూడా రాజేంద్రమైంది మేము చేస్తే ఒకట ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరితోటి నువ్వు పరిపాలించడం, పరిపాలించడానికి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడానికి అనర్హుడివి, నీకు చేతకాని వాడివి, నువ్వు అసమర్థుడివి, నువ్వు ఒక దోపిడీ దారివి, దొంగవి. అటువంటి వ్యక్తి ఈ విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని నువ్వు అడ్డుకునే విధంగా చేయటం అనేది చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఆ జీవోలను రద్దు చేసి ప్రతి ఒక్క మనిషి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక సిపిఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే
ప్రజలను కలుసుకొని వారికి విధానాలు విధానాలు తెలియజేసుకోవాల్సిన అవసరం కల్పించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం। జార్ఖండ్ రాష్ట్రంలోని పవిత్రమైన సికర్జి పుణ్యక్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చవద్దు అంటూ జైనులు మరియు కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కలిసి స్థానిక నెహ్రూ చౌక్ వద్ద ధర్న నిర్వహించారు। ఈ సందర్భంగా జైన్ నాయకులు మాట్లాడుతూ తమకు ఎంతో పవిత్రమైన సికర్జిను పుణ్యక్షేత్రంగానే ఉంచాలన్నారు। జార్ఖండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు దేశవ్యాప్త నిరసనలు జరుగుతాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో జైన్ నాయకులు కీర్తిలాల్ జైన్, రూపేష్ జైన్, రాకేష్ రాజు జైన్ తదితరులు పాల్గొన్నారు। ఇవాల జైన్ మద్రసల గుడివాడలో బహిరంగ ఊరేగింపు జరిపి సెంట్రల్ గవర్నమెంట్ మరి జార్ఖండ్ గవర్నమెంట్ ని తెలియపరచాల్సింది ఏమంటే 2018 సంవత్సరంలో జార్ఖండ్ ప్రభుత్వం మా పవిత్రమైన పుణ్యక్షేత్ర సమర్ శిఖర్ని పర్యటన స్థలంగా డిక్లేర్ చేశారు। అయితే జైన్ మద్రసలు దాని ప్రశ్నం కాదు తీర్థస్థలంగా ఉంచమన్నారు। ఇక తీర్థాన్ని కాపాడుకుంటానికి ఇవాళ పరిస్థితి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జార్ఖండ్ గవర్నమెంట్ మీద జార్ఖండ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది ఆ ఇద్దరు మధ్యలో జైన్ సమాజం తొలగిపోతుంది। ఆ తీర్థాన్ని పర్యటనస్థలం కాకుండా తీర్థస్థలం మాత్రమే ఉంచమని మేము ఇలాంటి ర్యాలీ భారతదేశంలో జరుపుతున్నాం। థ్యాంక్ యూ। మా యొక్క అవకాశాన్ని మేమందరం ప్రపంచం మొత్తమే అమెరికాలో కూడా ఉన్న అక్కడ ఉన్న జైన్ సంస్థలు కూడా చాలా మంది కూడా అక్కడ ఇలాగే అరగడం జరిగింది। కాబట్టి భారతదేశంలో ఈ రోజున అన్ని చోట్ల జరుగుతున్నాయి। కాబట్టి అందరూ కూడా శ్రమించి మమ్మల్ని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న పాదాభిమందనంతో తెలియజేస్తున్నాం। ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జైన మధ్యస్థులు ఉండే ప్రతి ఊరిలో ఇలా భారీగా బహిరంగంగా ర్యాలీలు తీయడం జరుగుతుంది। ర్యాలీలు తీయడానికి గల కారణాలు రెండు। మొట్టమొదటిగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిరినార్ పర్వతాల మీద శత్రుంజయ పాలిదిన తీర్థలో కొంతమంది దుండగులు ఆ గుడిలో ప్రవేశించి గుడిని ధ్వంసం చేయడం జరిగింది। దానికి విరుద్ధంగా మేము ఇలా ర్యాలీ ప్రకటించడం రెండో కారణం వచ్చేసి 2019 లో జార్ఖండ్ గవర్నమెంట్ ఒక జియో ద్వారా సమే శిఖర్జీ అంటే పార్ష్నాథ్ హిల్స్ కూడా అంటాము, పార్ష్నాథ్ హిల్స్ అంటే మా తీర్థస్థలాన్ని పర్యాటక స్థల పర్యాటక ప్రదేశంగా డిక్లేర్ చేయడం జరిగింది। మేము పార్ష్నాథ్ హిల్స్ కానీ సమే శిఖర్జీని చాలా పూజిస్తాము, ఎందుకంటే మేము పూజించే 24 తీర్థంకరుల్లో 20 తీర్థంకరులు అక్కడ మోక్షానికి వెళ్ళారు। కాబట్టి మాకు పార్ష్నాథ్ హిల్స్ అనే కొండే కాదు, ఆ కొండ పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాకు చాలా విలువైనవి। అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు పర్యాటక ప్రదేశంగా డిక్లేర్ చేయడం మా మనోభావాల్ని బాగా దెబ్బతింది, అది మేము జీర్ణించుకోలేక గత వారం నుంచి దేశమంతటా జైనీయులందరూ రోడ్డు మీద ఇలా వచ్చి పిల్లల కాడ నుంచి ఇప్పుడు సంవత్సరం పిల్లోడి నుంచి 70 సంవత్సరాల వయసు వరకు ఉన్న వాళ్ళందరూ మహిళలు కూడా లెక్క చేయకుండా అందరూ ఇలా వచ్చి రోడ్డు మీద అక్కడ ఉన్న గవర్నమెంట్ కి విరుద్ధంగా మేము ప్రదర్శిస్తున్నాం। కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని, ఈ చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మురాల రాజేష్ డిమాండ్ చేశారు। స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఈ జీవో ప్రధానంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి రహదారుల్లో నిరసన కార్యక్రమాలు పెట్టకూడదనే విషయాన్ని తప్పుపట్టారు। గత ప్రభుత్వాలు ఇలా అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల వారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు। భారత రాజ్యాంగంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉందని, కానీ ఆ హక్కును ప్రభుత్వం లేకుండా చేయడం దారుణమన్నారు।
ఇలాంటి ఓదార్పు యాత్రల వల్లే అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోవటం హాస్యాస్పదమన్నారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, అవి జరగకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. వెంటనే జీవోని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు రేపాని కొండ, రజనీ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 1 నుంచి ఈరోజు పాదయాత్రలు కానీ బహిరంగ సభలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదు అనేది ఈ జీవో 1లో సారాంశం. ఇలాంటి జీవోలు ఏ పార్టీ ఎవరు తీసుకొచ్చిన ప్రజలు హర్షించరు. ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే జీవోల్లో ఇలాంటి జీవోల్ని తీసుకొస్తూ ఉంటారు. అందులో ఆర్టికల్ 19 ప్రకారం మనం ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకి, వ్యక్తులకి ఉంది. అలాంటి సందర్భంలో మీరు బహిరంగంగా ర్యాలీలు చేయకూడదు, బహిరంగ సభలు పెట్టకూడదు పలాంటి ప్లేసుల్లో అనేది ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, ఇక ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఈ జీవోని తీసుకురావడం అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇలాంటి జీవోలు తెచ్చేది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే వ్యక్తులే ఇలాంటి జీవోలు తెస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో తీయటాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అట్లాగే జీవోని కూడా ఎలక్కి తీసుకోవాలి. ఇప్పటికే ఆంక్షలు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వ విధానాలను క్వశ్చనిస్తే ఇప్పటికే నిర్బంధం మన రాష్ట్రంలో ఎక్కువైపోయింది. ఆ నిర్బంధానికి తోడు ఇక ఈ జీవోలు ఈ పద్ధతిలో తీసుకొస్తే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలని లేకపోతే ప్రజల గొంతుకుని పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ప్రజల హక్కుల్ని కాలరాస్తూ తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రోడ్ షోలకు సంబంధించి జరిగినటువంటి ఘటనల్ని సాగ్గా చూపించడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం చేసినట్టు జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ, పంచాయతీ దారుల్లో కానీ, రోడ్డు షోలు కానీ, పబ్లిక్ మీటింగులు కానీ ఇలాంటివి ఏమీ జరపకూడదనే జీవో గతంలోనే తీసుకొచ్చుంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓదార్పు యాత్ర కానీ, రాష్ట్రమంతా పాదయాత్ర కానీ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు గతంలో. ఈయన ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయన పాదయాత్రకి, ఆయన ఓదార్పు యాత్రలకి ఏ విధంగా అయితే ఇటువంటి ఘటనలు జరగకోకుండా సెక్యూరిటీ కల్పించినాయో, అట్లా గత ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి సభలకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ ప్రభుత్వం దాంట్లో ఫెయిల్ అయ్యి అట్లా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించలేక పోలీసుల బందోబస్తులో పాల్గొని వాళ్ళకి తొక్కిసలాట జరగకుండా చూడాల్సింది పోయి ఈరోజు అట్లా అది కాకుండా రాష్ట్రం మొత్తంగా ఏ పార్టీ కూడా ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి కానీ, ఏదైనా కార్యక్రమం పెట్టడానికి కానీ, అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛని హరించే విధంగా ఈ రోజున చట్టాలు చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. కేంద్రంలో మోడీ ఏ విధంగా అయితే ఈ ప్రజాస్వామ్యాన్ని కొనీ చేస్తూ ఉన్నాడో అదే పద్ధతిని ఈ రోజున రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పద్ధతిలో ఈ రోజున జీవోలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదని ఈ జీవోని సిపిఎం పార్టీగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తీవ్ర పరిణామాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక పార్టీలు అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ని అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈయన వైఫల్యాలు ప్రజలకి చెప్పకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క జీవోలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదనేది మా పార్టీ యొక్క అభిప్రాయం.
గుడివాడ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న టీడీపీ నేత వెన్నిగండ్ల రాము జైనుల శ్రీ పార్శ్వనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాముఖ్యతను రాముకు వివరించిన జైన్ పెద్దలు దేవాలయ సాంప్రదాయం ప్రకారం రామును జైన్ సంఘం పెద్దలు సత్కరించారు. రాము మాట్లాడుతూ శ్రీ పార్శ్వనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించాను. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన జైన్ సోదరులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కీర్తి కుమార్ జీవావత్, నేమిచంద్ జైన్, రికబ్ చంద్ జైన్, మహేష్ కుమార్, తూర్పు కృష్ణ, డెల్టా మాజీ చైర్మన్ గుత్త శివరామకృష్ణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుడిగాడ వచ్చి గుడివాడ అంటే ఏంటి అడిగారు. గుడివాడ అంటే గుడికి ఒక వాడ, గుడిలో ఉండాలి కదా అని గుడిలో పెద్దలందరూ నన్ను ఈ గుడికి ఆహ్వానించారు. వీళ్ళందరినీ కలవటం జరిగింది. చాలా అద్భుతమైన గుడి. నా చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని. నేను చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాను, కానీ ఇప్పుడు పది ఫస్ట్ టైం నాకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత తీర్థంకరులు కదండి, 23వ తీర్థంకరులు, 22వ తీర్థంకరులు, 24 మహావీర్ గారు, వీళ్ళందరి గురించి, జైన హిస్టరీ గురించి కూడా చెప్పడం జరిగిందండి. నాకు కొంతవరకు ఐడియా ఉంది. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రిలీజియన్స్ జైనిజం అనేది. అందరినీ తెలుసుకుంటాం, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నేను ఇప్పుడు నేను కూడా అందరినీ కలుసుకుని నేను వచ్చిన పని ఏంటి, నేనేం చేస్తున్నాను అని కూడా వివరించడం జరిగింది అందరికీ. అందరూ నాతోటి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఐమ్ వెరీ హ్యాపీ దట్ యునో ఐ విజిటెడ్. నేను ఇక్కడికి రావడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని తర్వాత నేను అలాగే కమ్యూనిటీకి కూడా సంబంధించి ఏమన్నా కానీ నాతోటి నేను అవైలబుల్గా ఉంటానని చెప్పాను. సో అందరూ కూడా స్వాగతించారు. అండ్ ఇది చాలా అద్భుతమైన గుడి అండి. తప్పక విజిట్ చేయాల్సింది. ఎవరైనా విజిట్ చేయవచ్చు అండి, వితౌట్ ఏమీ ఇది లేకుండా, అంటే ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ప్రశాంతంగా వచ్చి కూర్చోడానికి ఎంతో అద్భుతమైంది. నేను చిన్నప్పుడు వచ్చామని మళ్ళీ రావడం చాలా సంతోషం. బ్యాంకులు, ఏటీఎం వద్ద అమాయకులను మోసం చేసి నగదు అపహరించే ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని మదనపల్లె డీఎస్పీ కేశప్ప తెలియజేశారు. పలు కేసులలో నిందితుడిగా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సునీల్ తన అనుచరులతో కలిసి చోరీలు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ మదనపల్లి టౌన్ సిటీఎం రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా సునీల్ తిరుగుతున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కేశపురం భద్రావతికి చెందిన సునీల్ కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద చోరీలు, గంజాయి అమ్మకాలకు పాల్పడటం జరిగిందని వివరించారు. సునీల్ వద్ద నుండి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో 2 టౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఇది ఈ సంవత్సరంలో ఐ థింక్ సెకండ్ లాస్ట్ 4th మంత్లో ఈ అఫెన్స్ జరిగింది. సుమారుగా 2 లక్షల రూపాయలు అప్పుడు 2.5 లక్ష థెఫ్ట్ జరిగింది. అంటే దృష్టి మళ్లించి నేరం చేయడం, అటెన్షన్ డైవర్షన్. ఇది మామూలుగా చిత్తూరు జిల్లాలో కూడా మనకు నగిరి దగ్గర ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కూడా ఫేమస్ దీనికి. ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక జిల్లా భద్రావతి ఉండేది, శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఊరు ఊరే అయినాయి కంప్లీట్గా. ఈ మొదట చేశారు,
వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ మధ్యలోనే మాకు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారని హెల్ప్ చేశాము. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము మా సిఐ గారు మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ వారిని అరెస్ట్ చేసి నిన్న ఉదయం మధ్యాహ్నం 1 గంటలో అరెస్ట్ చేశాం. అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు క్యాష్ రికవర్ చేశాం. ఇదే మాదిరి వాళ్ళు ఇండియా వైడ్ అంతర్రాష్ట్ర వీళ్ళు ఒక స్టేట్లోనే కాదు ఇండియా వైడ్ చేశారు. రాజస్థాన్లో చేశారు, కర్ణాటకలో చేశారు, తెలంగాణలో చేశారు, తర్వాత మన చిత్తూరు జిల్లాలో చేశారు, అన్నమయ్య జిల్లాలో చేశారు, ముఖ్యంగా మా జిల్లాలో గాలివీడిలో కూడా 150,000 రూపాయలు అటెన్షన్ డ్రైవర్ చేశారు. తర్వాత రాజస్థాన్లో సుమారుగా 450,000 చేశారు. అదే మాదిరి వేరే ఉడిపి దగ్గర కూడా 6 లక్షలు చేశారు. ఇట్లా డిఫరెంట్గా వీళ్ళు బ్యాంకు ఎక్కువ మొత్తాలు డ్రా చేస్తారు కదా, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు చాలా ఆడ బ్యాంకుల దగ్గర కస్టమర్స్ మాదిరి బాగా మంచి డ్రెస్ చేసుకొని నీట్గా ఉంటారు. వీళ్ళు దొంగలనే ఐడెంటిఫికేషన్ ఎవరికి గుర్తుపట్టరు. ఈవెన్ బ్యాంక్ ఆఫీసర్లు అయితేమి మన కస్టమర్స్ అయితేమి ఎవరు కూడా వీడు కూడా ఎవరో కస్టమర్ అని చెప్పేసి ఉంటాము. వీళ్ళు సున్నితంగా వాచ్ చేసేసి ఎక్కువ డబ్బులు డ్రా చేసిన వాడిని ఐడెంటిఫై చేసేసి వాడిని ఫాలో అవుతారు. వాడిని ఎంతవరకు ఫాలో అవుతారంటే లాస్ట్ వరకు ఫాలో అవుతారు అని తప్పదన్నప్పుడు విసిపెడతారు. ఏదో విధంగా వాళ్ళ మీద బిస్కెట్ మూయడము లేదా ఏదన్నా యూరిన్ లెట్రిన్స్ అన్ని కూడా ఏదన్నా స్మెల్ వచ్చేది పోవడం అటెన్షన్ డైవర్షన్ చేసేసి వాడిని మాటల్లో పెట్టేస్తారు. అసలు దొంగ దాన్ని టెక్నికల్గా తీసేస్తారు. ఏదన్నా స్మెల్ వచ్చేది పోవడం అటెన్షన్ డైవర్షన్ చేసేసి వాడిని మాటల్లో పెట్టేస్తారు. అసలు దొంగ దాన్ని టెక్నికల్గా తీసేసుకుంటారు. ఇది మాకు సీసీ కెమెరాల్లో కూడా ఇతని టెక్నికల్గా ఎవిడెన్స్ కూడా వచ్చింది. తర్వాత పక్క ఏరే రాష్ట్రాల్లో కూడా అన్నీ రాస్తాము ఈ కేసుల్లో. వాళ్ళు కూడా పీటీ వారెంట్ వేసుకొని చేస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఇది చాలా ఈ గ్యాంగ్లు తమిళనాడులో కానీ మన ఏపీలో నగిరి దగ్గర విలేజ్ కానీ, తర్వాత ఇది ఈ కర్ణాటకలో భద్రావతి శివమొగ్గ ఈ నేరాలు చేసే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇంకా ఇద్దరితో పాటు ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్. వాళ్ళు ప్రస్తుతానికి అప్ స్కాన్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాం. తర్వాత ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రజలకందరికీ ముఖ్యంగా తెలియజేయడం అంటే మేము పోలీసు వాళ్ళము మేము కూడా కనుక్కోలేనంత పరిస్థితి ఉంటుందన్నమాట. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ బోర్డులో ఒకటి మేము పెడతాం బ్యాంకుల దగ్గర. ఇట్లా అట్లా నేరస్తులు ఉంటారని చెప్పి ఇలా ఫోటోలు తర్వాత ఆడ బోర్డులు తర్వాత అన్నీ పెడతాము. ఈ అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నప్పుడు జాగ్రత్త, ఈ బంగారు తర్వాత డబ్బులు అయితేవి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాను, మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు, డైవర్షన్ చేసేసి దొంగతనం చేసేవాళ్ళు ఉంటారని చెప్పి మేము అన్ని బ్యాంకులు కూడా మేనేజర్కి చెప్పి అవి బోర్డులు పెట్టిస్తాము. తర్వాత మా దగ్గర లర్కింగ్ పాయింట్ కూడా వేస్తాం మేము బ్యాంకుల్లో. యాక్చువల్గా పని దినాలు సోమవారం నుంచి శనివారం, శుక్రవారం, శనివారం వరకు కూడా మంచి ట్రాన్సాక్షన్ వరకు కూడా మేము లర్కింగ్ కూడా వేస్తాం. మా దగ్గర అవైలబిలిటీ స్ట్రెంగ్త్ని బట్టి ముఖ్యంగా పెద్ద బ్యాంకులు ఉంటాయి కదా ఆ బ్యాంకులకు వేసి పెడతాము. వాళ్ళు కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే బ్యాంకుల దగ్గరకు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో అమౌంట్ పెట్టి టీదా అయిపోవడము, తర్వాత పనుల్లో పెట్టేసి ఎవరితో మాట్లాడుకుంటుండడము, తర్వాత ఇదంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటారు, చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. దొంగలు సీసీ కెమెరాలు కూడా దొరకకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు, అయినా కూడా ఎక్కడో చాలా సీసీ కెమెరాలు దొరుకుతాయి. ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలు కూడా మేము బయట అవుట్ సైడ్లో పెట్టిపిస్తున్నాం. ఇప్పుడు టౌన్లో చాలా బిజినెస్ ఉండే వాళ్ళందరితోనూ సీసీ కెమెరాలు పెట్టిపించేసి క్రైమ్ ప్రోన్ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టేసినారు. మా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో కూడా ఈ దొంగలు పడుకునేదానికి కూడా ఒక టీం ఏర్పాటు ఉంది. గుడౌన్లో స్పెషల్ టీం వల్ల ఎఫర్ట్ వల్ల ఇది డిడక్ట్ చేశారు. సిఐ ఎస్ఐ బాగా వాళ్ళకు మోటివేట్ చేసేసి ఆ దొంగను పట్టుకున్నారు. దీనివల్ల మిగతా కేసులు కూడా డిడెక్ట్ అవుతాయి. అంతర్రాష్ట్ర కాకుండా మామూలుగా ఇది ఇండియాలో ఏదే స్టేట్లు ఉండే వాళ్ళు కూడా ఈ దొంగలు పట్టుకొని రాజకీయాల్లో ఎంత మంచి చేసినా చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగునూరు సోమల మండలంలో 4వ రోజు పల్లెపాట కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టారు.
కందూరు వల్లిగట్ల కామిరెడ్డి గారిపల్లి పంచాయతీల పరిధిలో 38 గ్రామాలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి 3 సంవత్సరాల్లో చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఈశ్వరయ్య, జెడ్పీటీసీ కుసుమ, మాజీ మార్కెట్ చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పల్లెపాట కార్యక్రమం వచ్చేసిన మన పేదల ఎన్నిటి నాన్నగారికి, పెద్దరెడ్డి నాన్నగారికి, గంగాధరమన్నకి, వయసు ఎంపీపీల అందరికి, అలాగే మన దాని నుంచి ఆ పిల్లోడు బయటపడిన వరకు అందరి కార్మికుల సంఖ్య ముఖరకాలే చేయని, అదేవిధంగా అంగులు మిగిలిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వాసస్వామి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మన నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టేదే కాకుండా ఈ నియోజకవర్గం కూడా తనదే అనే భావంతో అన్ని రకాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశిస్తే వారి మంజూరులతో చాలా వరకు మనం అన్ని కూడా చేయగలిగాం. ఈరోజు మనం 40 సంవత్సరాలు చేయలేనివన్నీ కూడా ఈ 3.5 సంవత్సరంలో ప్రతి గ్రామానికి రోడ్లు, గ్రామాల్లో వీధుల్లో రోడ్లు, ఇంటికి అంతా కూడా కొలాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మొదలు పెట్టాము, చేస్తా ఉన్నాం. ఎన్నికల్లోపు దాదాపుగా పూర్తవుతాయి. అదేవిధంగా ప్రతి పల్లెకు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కృష్ణానది జలాలు గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి మన ఓవర్ హెడ్ ట్యాంకులు తీసుకొని వాటి నుంచి మా కొలాయిల ద్వారా ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చి కొలాయిల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా సాగునీరు కూడా మనం ఎంత ఇబ్బంది పడినాము, అదేవిధంగా సాగునీరు కూడా ఇబ్బంది పడి చాలా భూములన్నీ కూడా మనం నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కూడా మీకు గతంలో తెలుసు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పెద్ద రిజర్వాయర్లు 3 రిజర్వాయర్లు మన ప్రాంతంలో నిర్మిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మన మండలంలో కూడా ఆవులపల్లి రిజర్వాయర్ కడుతూ ఉన్నాం. అది పూర్తయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగేదే కాకుండా సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది లేకుండా మన చెరువులన్నీ కూడా నింపుకొని ఆ చెరువుల ద్వారా మనం సాగునీరు 365 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి కల్పిస్తా ఉన్నామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేయగలుగుతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన ప్రేమ అభిమానం, మన నియోజకవర్గ ప్రజల మీద పెట్టిన ప్రేమ అభిమానం వాటితో ఆయన మనకు పూర్తిగా స్పేక్ష ఇచ్చి నువ్వు అన్ని రకాల అభివృద్ధి చేయి ఈ నియోజకవర్గాన్ని చెప్తేనే మనం చేయగలిగాం. మరి గతంలో ఎవరు చేయలేనంతగా ఈరోజు మనం పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి చేశాం. తాగడానికి నీళ్లు కూడా ఈరోజు ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఓపెన్ చేశాం. ప్రతి ఒక్కరికి కూడా వ్యాధులతో ఇట్లా ఇబ్బంది పడకుండా స్వచ్ఛమైన నీరు అందించే విధంగా ఆరు పాలు ప్లాంట్లు పెట్టాం. అందరు దృష్టికి తెచ్చి మీ మనసు పాడు చేస్తే అది మీరు పాడు చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నాడు ఇవన్నీ కూడా గమనించి మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతంలో మనం చేయగలుగుతామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కరించుకుంటున్నాను. అయిపోయిందా?
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై టీడీపీ నిరసన. జార్ఖండ్ లోని పవిత్ర శిఖర్జీ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చవద్దు ధర్నా నిర్వహిస్తున్న జైన్ సంఘీయులు. చీకటి జీవోని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్. గుడివాడ మీడియా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.